మూడు రోజులుగా మనం గమనిస్తామంటే ఆదిపురుష్, ఆదిపురుష్ మీద అసలు ఇన్ని రకాల విమర్శలు వస్తాయి అనేది కూడా ఫస్ట్ నుంచి అనుకోలేదు. అన్ఫార్చునేట్లీ దాని మీద ఎన్ని ప్రశంసలు జల్లు కురిపించాలో అన్ని కురిపించకుండా ఎక్కడో ఉన్న చిన్న చిన్న విమర్శల్ని మాత్రమే హైలైట్ చేసుకుంటూ వస్తున్నాం. కారణం ఏంటంటే ఇది ప్రభాస్ సినిమా కాకపోతే ఎవరు పట్టించుకోరు. ఇంత పెద్ద స్టార్ చేసినప్పుడు మాత్రమే, అంటే బాగా పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, పళ్ళున్న అదే చెట్లున్న సారీ పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, అట్లాగా బాగా పెద్ద సినిమా చేసి పెద్ద విజయం సాధిస్తున్న టైంలోనే ఇలాంటి రాళ్ళ దెబ్బలు పడతావు అంటే కనుక దానికి తగ్గించవచ్చు అనేది ఒక ప్రయత్నం అనేది నాకు అనిపిస్తుంది. ఇకపోతే నేను రాత్రి ఒక పెద్ద ఛానల్లో ఒక ఏడుగురితో కలిసి ఒక డిబేట్ నిర్వహిస్తున్నారండి. అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇదే ముస్లిమ్స్ది అయితే చేస్తామా సినిమా, అదే క్రిస్టియన్స్ది అయితే చేస్తామా, ఎస్ చేస్తున్నారు. కేరళ స్టోరీ అని ఒక సినిమాలో ముస్లిమ్స్ కాదు అన్నది మత ఛాందస్వాదుల గురించి మాట్లాడారు. అలాగే మలయాళంది ఇంకో సినిమా కూడా ఉండింది క్రిస్టియన్స్ మీద, అదే సినిమాలు కనుక ప్రభాస్ లాంటి హీరోలు టాప్ హీరోలు కనుక చేస్తే వాటిని కూడా ఆడనివ్వరు మన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఎవరి మనోభావాలని నేను దెబ్బతీయాలని కించపరచాలన్న ఉద్దేశం కాదు, కానీ మేము కూడా హిందువులమే, అందరికీ అన్ని ప్రాంతాల వారికి అన్ని మతాలు ఉంటాయి, ఎవరి వారికి గౌరవించుకోవచ్చు. కానీ నేను కూడా 1944 నుంచి కనుక మనం రామాయణాలను పరిశీలించుకుంటూ వస్తే అనేక మంది హీరోలు చేసుకుంటూ వచ్చారు. 1944 అక్కినే నాగేశ్వరరావు గారు సీతారామ జననం, 1956 చరణదాసి అనే ఒక సినిమాలో రాముడు గెటప్ వేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత అది బాగుంటుందో ఆ సినిమా నిర్మాత శంకరెడ్డి గారు 1963 లవకుశ అనే ఒక సినిమాని తీసుకొచ్చారు, అన్ని హిట్టే. ఆ తర్వాత ఆ తర్వాత కాంతారావు గారు 1960 ఒక సినిమా, అలాగే హరినాథ్ బాబు గారు సీతారామ కళ్యాణం అని 1961 ఒక సినిమా, 1971 సంపూర్ణ రామాయణం అని శోభన్ బాబు, 1975 ఓ సీత కళ్యాణం అని బాబు గారి దర్శనంలో ఒక సినిమా, రామాంజనేయ యుద్ధం అని బాబు గారి దర్శకత్వంలోని ఇంకో సినిమా, 2011 బాలకృష్ణ గారు హీరోగా నటించిన శ్రీరామరాజ్యం కూడా వచ్చింది. ఇవన్నీ రామాయణాలు మీరు గమనిస్తే 90% హిట్లు. వీళ్ళందరూ హిట్ అయ్యారు. 2023 ఆదిపురుష్తో ప్రభాస్ పెద్ద హిట్ అందుకున్నాడు. ఈ హిట్ అందుకున్న విషయాన్ని కూడా మనం ఎందుకు దాన్ని డిబేట్ చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. సినిమా బాగుంది, బాగుంటే బాగుందని చెప్పాలి, లేదంటే బాగాలేదని చెప్పాలి. కానీ వాళ్ళు టాటూలు వేసుకున్నారు అంటే, ఇది ఓం రౌత్ గారు చేసిన ఒక సినిమా, రెండే సినిమాలు చేశాడు గతంలో ఆయన. 2015 లోకమాన్య అనే ఒక సినిమా మరాఠీ సినిమా చేస్తే, 2020 ఆయన తన్హాజీ అనే ఒక సినిమా చేసి మంచి విజయాన్ని సాధించాడు. అట్లాంటి ఒక గొప్ప డైరెక్టరు, ఇట్లాంటి చరిత్రలు ఇతిహాసాలు తీస్తున్న దర్శకుడిని, భారతదేశం నుంచి వచ్చిన ఒక గొప్ప దర్శకుడిని కించపడటం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఆలోచించకుండా ఏదో రాముడికి మీసాలు ఉన్నాయంట అని సినిమా రిలీజ్ కాకముందు స్టార్ట్ చేశారు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అట్లా తీసుకెళ్తారా ఇట్లా తీసుకెళ్తారా, గబ్బిలో ఉంటుందా మనం చూసామండి. అవి కూడా మనం వాల్మీకి గారు రాస్తేనో ఇంకొకరు రాస్తేనే చేసిందే కాబట్టి, కానీ ఇప్పటిది కాదు అది. ఇలా రకరకాలుగా ట్రోల్స్ చేయటం వల్ల ఇంకా నాకు తెలిసి ఇదంతా కూడా మన నిర్మాతలే కనుక దగ్గరుండి చేపిస్తున్నారేమో, వాళ్ళకి ఇంకా పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ రావడానికి అన్నట్టుగా అనిపిస్తుంది. మీరే చేపిస్తున్నారే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత పెద్ద డిబేట్లు గతంలో ఎప్పుడు ఇన్ని సినిమాలకు రాలేదు. మీరు దగ్గరుండి చేపిస్తున్నారేమో అన్నట్టుగా ఉండింది. ఆదిపురుష్ సినిమా రామాయణంలోని అనేక ఇప్పుడు మనం చిన్నప్పుడు నా జనరేషన్ వాళ్ళు చూసుకుంటే కనుక రామాయణం అని వచ్చేది టీవీ సీరియల్లో. లక్ష్మణుడు చనిపోతే ఆ లక్ష్మణుడిని బతికించుకోవడానికి, సంజీవిని తెచ్చుకోవడానికి 6 ఎపిసోడ్లు పెట్టింది, అంటే 6 గంటలు, దీనిలో 1.5 మినిట్ పెట్టింది. ఇలాంటి అన్ని సంఘటనలు ఏర్చి కూర్చి ఒక్కొక్క సినిమాలో ఎక్కడెక్కడ ఏది బాగుందో అన్నీ తీసుకొని ఆదిపురుషుగా చేశారు. ఇందులో నాకు తెలిసి అప్పటి జనరేషన్కి అర్థమయ్యేటట్టు ఆ సినిమాలన్నీ వస్తే, ఇప్పటి జనరేషన్కి ఆదిపురుషు ఇలా వస్తుంది తప్ప కృతి సనన్ని అలా చూపించాలనో సీతమ్మ వారిని ఇలా చూపించేవాళ్ళని అనేది వాళ్ళకి తప్పు ఉద్దేశం ఉందని నేను అనుకోవట్లేదు. ఈ సినిమాలో కూడా ఎక్కడ తప్పు చూపించలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పటి పిల్లలకి, నేను మా తమ్ముడు కొడుకుతో సినిమా చూస్తున్నాను, 3 గంటల సేపు సినిమా, మామూలుగా అయితే 100 అడుగుతారు పిల్లలు, వాడు కళ్ళు అరపకుండా ఆంజనేయ స్వామి వచ్చినప్పుడల్లా ఎగురుకుంటా డ్యాన్స్ చేసుకుంటా సినిమా చూశాడు. ఇది నేను ప్రత్యక్షంగా చూసిన నిదర్శనం.
మంచి సినిమా ఇబ్బంది పడుతుంటే ఒక సినిమా వాడగా నాకే చాలా బాధేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. సినిమా థియేటర్లో 10% 15% ఓపెనింగ్స్ దాకా ఇబ్బంది పడుతున్న సమయంలో ఓ పక్క కార్ పార్కింగ్లు ఖాళీ లేవు, పక్క థియేటర్ సీట్లు ఖాళీ లేవు, సినిమా బాగాలేదు అంటున్నారు, అట్ ద సేమ్ టైం టికెట్లు కావాలి అంటున్నారు. ఇవన్నీ మీరే ఆలోచించుకొని ఆదిపురుష్ హిట్టా కాదా అనేది మీరే ఆలోచించుకోవాలి. ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా దగ్గరుండి వివేక్ గారు చేపిస్తున్నారు, మీరు వివేక్ గారు ఈ ట్రోల్స్ అన్నింటినీ మీరు ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివేక్ గారు ఏమిటండి ఇది? ఇదో కాంట్రవర్సీ, అదే కదా.